కలిపి రూపొందింది వాక్యామృతం. భక్తితో చూడండి, దైవాశిస్సులు పొందండి. వాక్యామృతం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, శుభవార్త ఛానల్ ద్వారా అమృతవాణి సమర్పించు ఈ దైవ వాక్యామృతానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు, ఇది దేవుడు మనకిస్తున్న పిలుపు. ఈ తపస్సు కాలంలో మనకి దేవుడిచ్చే పిలుపు, హృదయ పరివర్తనము చెంది శుభవార్తను విశ్వసింపుడు, శుభవార్తను పఠించి ధ్యానించి ఆ ప్రకారం జీవితములను మార్చుకొనమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. శుభవార్తను పఠించడం మరి హృదయ పరివర్తనం చెందడం, ఈ రెండు విషయాలు ఒక నాణెములోంటి రెండు పక్షాలు వంటివి. మన జీవితానికి రెండు అవసరం. ఈ రెండు ఒకటికి ఒకటి తోడుగా ఉంటాయి, ఒకదాని నుంచి ఇంకొక దానికి మనల్ని నడిపిస్తాయి. హృదయ పరివర్తనం చెందిన వ్యక్తి ప్రపంచంలో ప్రపంచ వ్యామోహానికి గురి అయి పాపం కట్టుకున్న వ్యక్తి హృదయ పరివర్తనం చెందినప్పుడు ఇక మీదటనైనా దేవుని వాక్యాన్ని వినాలి అని ఆశతో శుభవార్తను దైవ వాక్యాన్ని చదువుతాడు. ఆ విధంగా హృదయ పరివర్తనం దైవ వాక్యానికి ఒక వ్యక్తిని నడిపిస్తుంది, లేదా ఇంకొక విధంగా దైవ వాక్యాన్ని చదివే వ్యక్తి అమూల్యమైన దేవుని పలుకులను విని గ్రహించి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని, ఈ ప్రేమని ఇన్ని రోజులు నేను తెలుసుకోకపోయానే, ఈ ప్రపంచ వ్యామోహంలో మునిగిపోయానే అని అనుకొని తాను మరల శుభవార్తను చదివిన తరువాత ఇక మీదటనైనా పాపాలు చేయకుండా జీవిస్తాం అని నిర్ణయించుకుంటాడు. ఆ విధంగా శుభవార్త పఠనము మంచి జీవితానికి దారితీస్తుంది. ఈ విధంగా హృదయ పరివర్తనము, శుభవార్తను చదవటం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన అంశాలుగా మనం గ్రహించాలి. ఇప్పుడు హృదయ పరివర్తనం చెంది ప్రభువాక్యాన్ని చదవండి, విశ్వసించండి అనే పిలుపును మనకి స్పష్టమైంది. కానీ చదివే శుభవార్తను ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, మన తండ్రి అయిన దేవుడు ప్రభు ద్వారా మనకి తెలియపరచిన విషయాలని పవిత్రాత్మ యొక్క వరముతో చదివినట్లయితే మనకు అర్థమవుతాయి. అందుకని ప్రార్థన పూర్వకంగా మనం శుభవార్తను చదవాలి. ఈనాటి మొదటి పఠనములో దేవుడు అబ్రహామును పిలుస్తున్నాడు. అసలు అబ్రహాముని దేవుడు ఎందుకు పిలవాలి అనంటే, దేవుడు మొట్టమొదట సృష్టించిన వ్యక్తి ఆదాము. ఆదామును సృష్టించిన దేవుడు, ఆ ఆదామే మన తండ్రి. ఆదాము బిడ్డలైన మనందరికీ కూడా ఆయన ద్వారానే అనుగ్రహాలన్నీ దయచేయాలనుకున్నాడు. నిజానికి ఒక తండ్రి ఏదైతే సంపాదిస్తాడో ఆ తండ్రి యొక్క సంపాదన బిడ్డలకు వారసత్వం అవుతుంది. ఆ విధంగా తండ్రి అయిన ఆదాము ద్వారా మనమంతా దేవుని అనుగ్రహాన్ని వారసత్వంగా పొందాలని దేవుడు చిత్తగించాడు. కానీ ఆదాము ఆ విధంగా జీవించలేదు, పాపం చేశాడు. తన అవిధేయత వల్ల దేవుని యొక్క కోపాజ్ఞను సంపాదించుకున్నాడు. అందువలన ఆయన సంపాదించిన కోపాజ్ఞనే మనమంతా కూడా పొందాం. దేవుడి యొక్క చిత్తము ఆ విధంగా నెరవేరకపోయినందువల్ల ఇప్పుడు దేవుడు తన చిత్తాన్ని అనుసరించగలిగిన ఒక వ్యక్తిని ఎన్నుకోవాలనుకున్నాడు. అటువంటి వ్యక్తి కోసం వెతికాడు. ఆ విధంగా వెతికి దేవుడు కనుక్కున్న వ్యక్తి అబ్రహాము. అబ్రహామును కనుక్కున్న దేవుడు మొట్టమొదటి పిలవగానే అప్పటి నుంచి చివరి వరకు అబ్రహాంని పరీక్షలకు లోను చేశాడు. తన విశ్వాసాన్ని ఆయన అనుసరించాలి, విశ్వాసాన్ని ప్రకటించాలి అని ఎదురు చూశాడు. అందుకని పిలవగానే అబ్రహామును ఎప్పుడు ముందు ఎప్పుడు కూడా చూడని ఒక స్థలానికి, కని విని ఎరుగని ఒక స్థలానికి నడిపించినప్పుడు అబ్రహాము భయపడకుండా దేవుని తోడుతో ఆ స్థలానికి నడుస్తున్నాడు. ఆ రోజుల్లో తెలియని స్థలానికి వెళ్ళటం అనేది పెద్ద ప్రమాదకరమైనది. ఎందుకంటే తెలియని ఒక స్థలానికి అంటే తన ఇంటి వారిని, తన స్వగ్రామాన్ని వీడి ఏదో ఒక స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరి ముఖముఖం తెలియని వ్యక్తి కనబడితే పట్టుకుని ఎవరైనా చంపేయచ్చు కూడా, మరణానికి గురి చేయొచ్చు. కానీ ఇటువంటి ఇబ్బందులను ముందుగానే ఎరిగి ఉన్న అబ్రహాము దేవునిపై తన విశ్వాసాన్ని ఉంచి నడిచి వెళ్తున్నాడు. ఆ విధంగా అబ్రహాము మనందరికీ కూడా విధేయతకు,
విశ్వాసానికి తండ్రి అవుతున్నాడు. విధేయత విశ్వాసాన్ని అబ్రహాము ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక నూతన నిబంధనలో క్రీస్తు ప్రభువు కూడా ఈ విధేయత విశ్వాసం అనే పాఠాన్నే మనకి నేర్పిస్తున్నాడు. ఇక సువార్తలోని పఠనాన్ని మనం సరైన విధంగా అర్థం చేసుకోవాలంటే ఒక్కొక్క సువార్తికుడు మత్తయి మార్కు లూకా యోహాను వీరు క్రీస్తు ప్రభువుని గురించి ఏ విధంగా ధ్యానించి తెలుసుకున్నారో, ఏ విధంగా క్రీస్తుని మనకి వాళ్ళు పరిచయం చేస్తున్నారో మనం తెలుసుకోక తప్పదు. ఆ విధంగా చూడబోతే మత్తయి సువార్తలోని క్రీస్తు ప్రభు యొక్క దివ్యరూప ధారణను మనం ఈరోజు చదివి విన్నాం. శక్తివంతమైన నాయకుడు క్రీస్తు, నిజమైన దేవుడు క్రీస్తు, ఆయన ద్వారా తప్ప మనకి ముక్తి మార్గము లేదు అని మనల్ని పిలుస్తున్నాడు మత్తయి. ఆ విధంగానే క్రీస్తు ప్రభువు కూడా ఆయన మోయీజుతో పోలుస్తున్నాడు. ఎందుకనంటే మోయీజు దైవ ప్రజలను దేవుని శక్తితో ఐగుప్తు బానిసత్వము నుండి విముక్తి గావించి వారిని ఎర్ర సముద్రాన్ని రెండుగా విభజించి ఆ సముద్రం ద్వారా వాళ్ళని నడిపించి తన నాయకత్వం ద్వారా వారిని ఎడారి ప్రాంతంలోకి తీసుకుని వచ్చిన తరువాత వాళ్ళ యొక్క ప్రార్థనలన్నింటినీ దేవునికి ఎరుగపరచి ఆయనే మధ్యవర్తిగా నుండి వారికి వలసిన అన్నిటినీ దేవుడు దయచేయినట్లు ప్రార్థిస్తాడు. అటువంటి శక్తి క్రీస్తులో ఉంది అని చెప్పి ఈయనే నిజమైన నాయకుడు అని తెలియపరచడానికి క్రీస్తుని మోయీజుతో పోల్చి ఈయన రెండవ మోయీజు అని చెప్పి ఆయన యొక్క శక్తిని తన సువార్త ద్వారా వెల్లడి చేస్తున్నాడు. ఆయన శక్తిని తెలపడానికి ఆయన చెప్పే మాటలు ఏంటంటే క్రీస్తు ప్రభు రాతి మీద ఏర్పరచిన ఈ సత్యసభ అనేది నరకపు శక్తుల ద్వారా ఎప్పుడు కూడా వినాశనము పొందదు, అంటే నాశనం చేయబడదు. క్రీస్తు ప్రభు ఏర్పరిచిన ఈ సత్యసభ ఎల్లప్పుడూ నిలబడి ఉంటుంది, నరక శక్తులు దానిని అతిక్రమించలేవు అనేది ఆయన సువార్తలో మాత్రమే ఆయన చెప్పిన ఒక విషయమని మనం గ్రహించాలి. ఇప్పుడు క్రీస్తు ప్రభు మనకు బోధించే పాఠాలు ఏమిటి అని చూడబోతే మోయీజు ఏ విధంగా సైనాయి పర్వతం మీద ఎక్కి అక్కడ నుండి 10 ఆజ్ఞలు తీసుకుని ఇచ్చాడో, ఏ విధంగా మోయీజు ధర్మశాస్త్రాన్ని ప్రజలకు ఇచ్చాడో ఆ విధంగా క్రీస్తు కూడా పర్వతం మీద ఎక్కి ప్రజలకు బోధించాడు అని 4 సంఘటనల ద్వారా మత్తయి మనకి వివరించి చెబుతున్నాడు. మొదటిది ప్రభు పర్వతం మీద కూర్చొని అష్టభాగ్యాలు బోధించడం. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, క్రైస్తవ జీవితం ద్వారా ధన్యత ఏ విధంగా మనం పొందగలం అనే దాన్ని వివరించి చెబుతున్నాడు. రెండవది ఈనాటి సువార్తలు మనం చదివిన క్రీస్తు ప్రభు యొక్క దివ్యరూప ధారణ. ఆయన మరలా పర్వతం ఎక్కి అక్కడ తన దివ్యరూపం ధరించి తన పాటుల మరణమును గురించి విన్న శిష్యులు నిరుత్సాహపడకుండా తన శక్తిని, తన మహిమను, తన తేజస్సును వెల్లడి చేస్తాడు క్రీస్తు ప్రభు. పాటుల తర్వాత ఇటువంటి ఒక గొప్ప మహిమ ఉన్నదని శిష్యులు నేర్చుకునేటువంటి ఒక అవకాశం. మూడవది కలువరి కొండ. ఆయన చెప్పిన విషయాలన్నింటినీ పరిపూర్తి గావించినట్లు ప్రభు కలువరిగిరిపై తన యొక్క శ్రమల ద్వారా, మరణము ద్వారా, శ్రమల మరణ ద్వారానే మనం విముక్తి పొందగలము అని నేర్పించే మూడవ పాఠం. ఇక 4వది క్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తరువాత గలిలయ సీమలోని కొండ దగ్గరికి రమ్మని చెప్పి మీరు నా నుండి విన్న ప్రతి విషయాన్ని వెళ్ళి ప్రజలకు బోధించండి అని ప్రభు వారిని పంపించడం. కానీ ఈ 4 పాఠాల్లో కూడా మనం నేర్చుకునేది మాత్రం ఒకే విషయమే, శ్రమల తర్వాతనే మనకి మహిమ, శ్రమల తర్వాతనే మనకి విముక్తి అనేదాన్ని మనం నేర్చుకోక తప్పదు. అష్టభాగ్యాలు, ఇప్పుడు కష్టపడేవ మీరు, ఇప్పుడు బాధపడే మీరు, ఇప్పుడు ఆకలి దప్పులతో అలమటించే మీరు సంతోషాన్ని అనుభవిస్తారు, పరలోకంలో మీకు గొప్ప ఆనందము కలదు అని చెప్పిన విషయాన్ని గ్రహించాలి. ఆ విధంగానే తాబోరు పర్వతం మీద కూడా తన దివ్యరూపాన్ని చూసిన పేతురు అక్కడనే ఉండిపోవాలి అనుకుంటే లేదు, తాను దిగి వెళ్ళి సిలువను ఆలింగనం చేసుకోవాలి అని సిలువ మార్గం వైపు వారిని నడిపించాడు ప్రభు. శ్రమల తర్వాతనే ఆ మహిమ అని చెప్పాడు. ఆ విధంగానే కలువరి కొండ మీద తాను చెప్పినట్లు శ్రమించి మరణించి తన పునరుత్థానము కొరకు వేచి ఉండమని శిష్యులకు నేర్పించాడు ప్రభు. ఇక చివరికి గలిలయ దగ్గరనున్న కొండకి ఆయన రమ్మని చెప్పినప్పుడు మీరు నలుమూలలు వెళ్ళి ప్రజలకు ఈ సువార్తను బోధించండి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు ప్రజలు అంగీకరించకపోతే ఆ విధంగా వాళ్ళు ఎదుర్కొనబోచున్న సమస్యలకు
వాళ్లు ఒంటరి పోరాటం సాగించమని పంపించడం లేదు, ఇదిగో ప్రపంచం ముగించినంత వరకు నేను మీతో నుండి నడిపిస్తాను అని చెప్పిన ప్రభు యొక్క మాటలను మనం గ్రహించాలి. అందుకని ఈ తపస్సు కాలంలో మనం చేయవలసింది ఏంటంటే, శ్రమల తర్వాతనే మహిమ, శ్రమల తర్వాతనే పునరుత్థానము, శ్రమల తర్వాతనే దేవుని యొక్క దీవెనలు అనే దాన్ని మనం గ్రహించాలి. ఈ 40 రోజుల్లో మనం అనుభవిస్తున్న శ్రమలు, మనం చేయుచున్న ప్రార్థనలు, పాపాలకు స్వస్తి పలికి మంచి మార్గములో మనం అడుగిడటం, మరియు మనం చేయుచున్న ధర్మకార్యాలు, వీటి ద్వారా ప్రభు యొక్క పునరుత్థాన మహిమను మనం చవిచూడగలము. ఆ విధంగా ప్రభుతో కలిసి ఈ 40 రోజులు ప్రార్థన పూర్వకంగా మరియు ప్రేమతో, మరి మన పాపాల కొరకు, ప్రపంచ పాపాల కొరకు మనం చేయుచున్న ఈ మంచి కార్యాలన్నీ కూడా మనం రానున్న ఈస్టర్ పండుగను సంతోషంతో, ఆనందంతో, ఉత్సాహంగా కొనియాడటకు దారితీస్తాయి. అటువంటి ఉత్సాహమైన ఆ పండుగను మనం చేసుకోవాలంటే ఇదిగో ఈ తపస్సు కాలంలో మనం పాపాలకు స్వస్తి పలికి ప్రభువుని ఆహ్వానిద్దాం, ప్రభుతో కలిసి ఈ 40 రోజులు గడుపుదాం. మరి ఈ 2వ ఆదివారంలో మనం నేర్చుకునే ముఖ్యమైన పాఠం హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు. హృదయ పరివర్తనం చెంది పాపాలకు స్వస్తి పలికి ప్రభు యొక్క సువార్తను పఠించి దారిని మన జీవితంలో ఆచరిద్దాం, అదే మన జీవితం అని అనుకుందాం. మరి అటువంటి మనల్ని ఆహ్వానించిన ప్రభుతో కలిసి జీవించుటకు మనం సిద్ధపడదాం. తపస్సు కాలం ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తికి సహాయపడాలని, ప్రతి ఒక్క వ్యక్తిలో మారు మనసు కలిగించాలని, ప్రభు మార్గంలో నడిచినందుకు వారికి ఉత్సాహం కలిగించాలని ప్రభుని ప్రార్థించుకుందాం. ఆమెన్. ప్రియమైన సహోదరి సోదరులారా, కొద్దిసేపు కళ్ళు మూసుకొని శిరవు వంచి ప్రభువుని ప్రార్థించుకుందాం. మా పరలోక తండ్రి అయిన ఓ సర్వేశ్వర, మా జీవితంలో అన్ని అనుగ్రహములు దయచేసిన మీరు ఈ తపస్సు కాలము ద్వారా మా జీవితములను మార్చుకొని మిమ్ము అనుసరించే మార్గాన్ని ప్రభు ద్వారా మాకు దయచేసి ఉన్నారు. అటువంటి మీ ఆహ్వానాన్ని అందుకొని ఇదిగో మీ ముందు చేరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ తపస్సు కాలంలోని అన్ని కార్యములను, పుణ్య కార్యములను మీరు సంతోషంగా, ఆనందంగా ఈ లోక పాపము నిమిత్తమై సమర్పించుకొని రానున్న క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థాన పండుగను సంతోషానందములతో కొనియాడు అవకాశమును మాకు దయచేయమని, అదే మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు పవిత్ర నామమున మేము వేడుకొనుచున్నాము. ఏలినవారు మీతోనుందురుగాక, మీతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమెన్. అంకితమాయను నీ నిండు జీవితం అమృతం.